చెప్పుతున్నానుకో సార్ సార్ లోపల ఎవరు సార్? నేనే సార్. నమస్కారం సార్. నమస్తే. అదే జనాభా లెక్కల నుంచి వచ్చాము సార్. అయితే జనాభా లెక్కల నుంచి వచ్చాం సార్. అయితే నాకేంటి సార్? మేము జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాం సార్. రాసుకుంటే నాకేంటయ్యా సార్? జనాభా లెక్కలు అంటే మౌలిక సదుపాయాలు, మీకు అందరికి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసమని మీకు హెల్ప్ చేద్దామని వచ్చాం సార్. ఓ, రాసుకుని మాకు సదుపాయాలు కల్పిస్తారు అదనమాట. అంటే మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ పంపిస్తారా? సాయంత్రం సమోసాలు, టీలు కూడా పంపిస్తాం. అంటే సదుపాయాలు అంటే అదనమాట. ఇప్పుడు ఇప్పుడు మీ వివరాలు కనుక్కుంటాను, దాన్ని బట్టి మీరు చెప్పండి సార్. మీ పేరు రాసుకో. రాసుకుంటున్నాను సార్. మీ పేరు చెప్పండి. రాసుకో సార్. రాసుకుంటున్నాను, పెన్ను పేపర్ ఇక్కడే ఉంది. మీ పేరు ఏంటని అడుగుతున్నాడు. రాసుకో. రాసుకో ఏంటి సార్? రాసుకో. రాసుకుంటున్నాను చెప్పండి కదా. నా పేరే రాసుకోనండి. ఆర్ఏఎస్కేఓ రాసుకో నా పేరు. ఓహో, మీ పేరే రాసుకోనా? మీ ఇంటి పేరు పూసుకో. ఏ జడు బాంబు పూసుకోలా? పూసుకో, పియుఎస్కేఓ. ఓహో, మీ ఇంటి పేరు పూసుకోనా? మీ నాన్నగారి పేరు తోసుకో. ఏమయ్యా బుద్ధి ఉంది అసలు? ఏమన్నా ఏం చెప్తున్నావు? మీ తండ్రి గారి పేరు ఏంటని అడుగుతున్నా. తోసుకో. అదే ఆయన పేరు. ఏదా చిత్తకార్త టైంలో పుట్టారా మీరు? అంత కరెక్ట్గా ఎలా చెప్పారండి? అలాంటి తిక్కతిక్క సమాధానం చెప్పేది అట్లాంటి కూడా అయి ఉంటాడు దరిద్రుడు. సరే కానీ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నలుగురు. నలుగురా? అవును. ఆదర్శ కుటుంబం అంటే మీదేనయ్యా. నలుగురు, భార్య, భర్త, బాబు, పాప. ఎంత చక్కగా. మేము నలుగురమే. నేను చెప్పాను ఆదర్శ కుటుంబం. మీరు ఆదర్శ కుటుంబం అంటే అంతే కదండి. నలుగురు అంటే ఒక ఇంట్లో 10 మంది, 20 మంది, 30 మంది ఉంటారు, అలా కాదుగా? ఉండేది. నేను నా ముగ్గురు పిల్లలు. మీరు మీ ముగ్గురు పిల్లలా? అవును, మేము నలుగురు ఉంటాం. అవునా? దరిద్రుడు అని దరిద్రుడు. నలుగురు అంటే మేము నలుగురు అనుకుంటే మా నాన్న, మా అమ్మ, నా తమ్ముడు, చెల్లి అని అనుకున్నాను. కానీ మా నాన్నగారు లేరు, అది వేరే విషయం అనుకో. ఎందుకు సార్ మీరు ఏడుస్తున్నారు? నాన్న ఎవరికైనా నాన్నే కదండి. నాన్న ఎవరికైనా నాన్నే. అవును సార్. మరి ఇక్కడ ముగ్గురు ఆడవాళ్ళ ఫోటోలు ఉన్నాయి, వాళ్ళు ఎవరు సార్? వాళ్ళ ముగ్గురే నా మూడు, నా ముగ్గురు పిల్లలు. ఓహో, వాళ్ళేనా మీ ముగ్గురు? వాళ్ళే సార్. మరి తల్లో పెట్టుకోవాల్సిన పూలు మెళ్ళలో వేసుకుని ఉన్నారే సార్ ముగ్గురు ఫోటోలో. అంటే చచ్చిపోయిన వాళ్ళ మెళ్ళలో దండ అయిపోతే నువ్వు నేను వేసుకుని తిరుగుతావు చెప్పు. చనిపోయారా? అవును. అయ్యో దేవుడా. హలో. అయ్యో హలో బ్రదర్, ఎందుకు ఏడుస్తారు? హలో ఎందుకు ఏడుస్తావు? పిల్లలు ఎవరికైనా పిల్లలే కదా సార్. థ్యాంక్ యూ. జనరల్గా విలేజ్ నుంచి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని కొంతమంది ఏడిపిస్తూ ఉంటారు సిటీల్లో జనరల్గా జరుగుతుంటే. అలాంటి ఒక పల్లెటూరు వ్యక్తిగా శివారెడ్డి గారు, ఆ ఏడిపించే వ్యక్తిగా నేను చెప్పబోతున్నాం. నిన్నేటారా, నీ పేరేంటి? పిలిచారా సార్? పిలిచాను. నీ పేరేంటి? నెల అండి. నెల? అదేం పేరు? వెరైటీగా ఉంది. అంటే మా అమ్మగారి కంటే పెళ్ళైనక 3 నెలలకి పుట్టానండి. అయ్యో పాపం. అందుకే నిలవడా అని పెట్టారండి. అంటే మీ అమ్మకి పాపం డెలివరీ టైం కావలేదు అనమాట? కాదండి, పెళ్ళే టైం కావాలా. ఎక్కువ చేస్తున్నా నా దగ్గర. మరి ఏం చేస్తున్నారా? గోక్కుంటున్నానండి. ఇదిగో ఇది సిటీ, ఇక్కడ గోక్కోవాలంటే లైసెన్స్ ఉండాలి తెలుసా? అదేంటి సార్? దురద పెడితే దోక్కోవడానికి కూడా లైసెన్స్ కావాలా? ఉండాలి ఇక్కడ సార్. మీది ఇదే ఊరా? నాది ఊరే. మీకు లైసెన్స్ ఉందా? ఇక్కడ ఉందా బాబు? గోక్కుపెట్టండి సార్. నామే సెంటర్ లేస్తావా? తోలు తీసేస్తాను. గోక్కోవడానికి లైసెన్స్ అంటారు? నీ ఒంటికి ఆ చెమట ఏంటి, ఆ హడావిడేంటి, ఎక్కడి నుంచి వస్తున్నావు? అంటే సార్, నేను బస్సు దిగంగానే, బస్సు దిగి దిగంగానే ఒక నాగుంపం కూరలు తెంపేశాను సార్. ఒక పులి గోర్లు కట్ చేశాను సార్. ఏనుగు దంతాల్ని పిండి పిండి చేశాను సార్. ఈడెవడ మురగరాజులో ఉన్నాడు, అనవసరంగా ఈడితో పెట్టుకున్నాం. తర్వాత ఏమైంది? తర్వాత ఏమొద్దు సార్, ఆ బొమ్మల షాపు నన్ను తరిమి తరిగి కొడుతుంటే ఆయాసిపోతూ వచ్చాను సార్. పీకింది బొమ్మలయ్యా. మరి లేకపోతే నిజంగా వాటి చేస్తే నేను ఉంటానా? నన్ను పీకుతాయి. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏమైంది సార్, హాస్పిటల్కి వెళ్ళాను సార్. జ్వరంగా ఉంది, ఆయాసం వస్తుంది అని చెప్పేసి వెళ్తే యూరిన్ టెస్ట్ చేసుకోవాలన్నారు సార్. మరి చేయించుకున్నావా? చేయించుకోలేదు సార్. ఏం? నా ముందు వరుసలో ఉన్నవాడికి బ్లడ్ టెస్ట్ రాస్తే ఇలా ఏలు చూపించమని పొడగాడు సూత్తో కసక్కడ పొడిచారు సార్. మరి నాది యూరిన్ టెస్ట్ కదండి, భయపడ్డానండి. ఒరే, యూరిన్ టెస్ట్ అంటే పొడవటం కాదురా, అది వాళ్ళకి ఇవ్వాలి. తెచ్చి అందరు ముందు వచ్చి కానీ రా. సరే, అసలు సిటీకి ఏ పని మీద వచ్చావు నువ్వు? సిటీ కాండి. అంటే మా ఊర్లో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నాను సార్. ఓకే సార్.
ఆ ప్రోగ్రామ్ కి ఎవరైనా ఆర్టిస్ట్ని తీసుకెళ్దామని వచ్చాను సార్. ఓహో, ఆ ప్రోగ్రామ్ కి ఆర్టిస్ట్ అవును, ఫోన్ చేస్తే వాళ్ళే పంపిస్తారుగా. పంపిస్తారు కానీ ఒకసారి ఇలాగే కూడా పంపించాడు సార్, చందమామ లాంటి అమ్మాయిని పంపిస్తాను, చందమామ లాంటి అమ్మాయిని పంపిస్తాను అన్నాడు సార్. పంపించాడా? ఏంటి పంపించేది? చందమామలో ఉన్న ముసలమ్మను పంపించాడు సార్. ఓహో, నువ్వు అంటే ఆర్టిస్టుల కోసం వచ్చావు విజయవాడ? అవునండి. అరే పుష్కరాలకు వచ్చావు, పైగా ఆర్టిస్టుల కోసం వచ్చావు కూడా, బతికిపోయావు సార్. మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలకు వచ్చిన భక్తుల కోసం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టారు. అబ్బా, చుట్టూ విజయవాడలో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అవునండి. టీవీ యాక్టర్స్ దగ్గర నుంచి మూవీ యాక్టర్స్ వరకు, జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి సీనియర్ ఆర్టిస్ట్ వరకు అందరూ వచ్చారు. నీకు ఏ ఆర్టిస్ట్ కావాలో వెళ్ళి సెలెక్ట్ చేసుకో, ప్రోగ్రామ్ పెట్టుకో మీ ఊళ్ళో. సార్ బాగా చెప్పారండి. రవి లాస్య గురు మన రవిని శ్రీముఖి వచ్చారా అండి? వచ్చారు. వాళ్ళు ప్రోగ్రామ్ కూడా బుక్ చేసుకుంటారు, యాంకరింగ్ బాగా చేస్తారండి. బాగా చేస్తారు వాళ్ళు, పెట్టుకో. సార్ సార్ మాలవి కూడా వచ్చిందండి, పాట పాడుతుంది కదా, చాలా బాగా పాడుతుంది, ఆడిది కూడా బుక్ చేసుకుంటాను. సార్ మరి షరీఫ్ అని మిమిక్రీ ఆర్టిస్ట్, పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే వాడు చాలా బాగా చేస్తారా, వాడు ప్రోగ్రామ్ పెట్టుకో. అవునా సార్? ఆడిది కూడా పెట్టుకుంటాను కానీ సార్, ఆ శివారెడ్డి అనేటువంటి కూడా వాడిని మాత్రం పెట్టుకోండి సార్, నేను వెళ్తాను. థ్యాంక్ యూ. Thank you so much. మళ్ళీ కాసేపు తర్వాత మేము ముందుకొస్తాం, అంతవరకు సెలవు. మీ శివారెడ్డి అండ్ షరీఫ్, థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ షరీఫ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి గారు. హ్యాపీగా నవ్వుకున్నారా? Yes. ఏంటి రాజా, ఒకసారి గట్టిగా కొడతారా చప్పట్లు? నువ్వు వెళ్ళు కాజా. వెరీ గుడ్. మరి మిమ్మల్ని అందరినీ మేము చాలా ప్రేమిస్తున్నాము, లవ్ చేస్తున్నాము, ఐ లవ్ యూ అని చెప్పడానికి అది ఒక పాట రూపంలో పాడుతూ ఆ తుజ మోక్కొర్తా అంటూ మన ముందుకు వచ్చేస్తుంది మాలవిక. సింగర్ మాలవిక గారు.